రాష్ట్ర బజరంగ్ దళ్ కమిటీ పిలుపు మేరకు నేడు జిల్లా కేంద్రంలోని రామదాస్ చౌరస్త వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గోరక్షకుడు సంజయ్పై హత్యాయత్నం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. గోరక్షకులను హత్య చేయాలని పిలుపునిస్తున్న గూండాలను గోహత్య నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని చెప్పారు. గో అక్రమ రవాణా గ్యాంగులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, గో అక్రమ రవాణాదారులతో కుమ్మక్కైన పోలీసు అధికారులను డిస్మిస్ చేయాలని తెలిపారు. తెలంగాణలో గోహత్యలకు గోరక్షకులపై దాడులు చేసిన వారిపై కఠిన శిక్ష వేయాలని బజరంగ్ దళ్ పట్టణ ప్రముఖ్ సతీష్ డిమాండ్ చేశారు. అతి గొప్పదైన పవిత్రమైన మతం హిందూ సనాతన ధర్మం. ఈ ధర్మంలో గోమాతని ఒక విశిష్ట దేవతగా మనం పూజిస్తాం. పురాణంలో, వేదాలు, ఉపనిషత్తులు ప్రతి ఒక్కటి మన గోమాతని పూజించడంలో మనం గోమాతను పూజిస్తాం. అలాంటి గోమాతని కాపాడడంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది. గోమాతని కాపాడడానికి సంజయ అనే యువకుడు ముందుకొస్తే అతన్ని అతి కిరాతకంగా అతనిపై దాడి జరిపి ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కారణమయ్యారు. దీనికి కారణం ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వం కొంతమంది కొత్తులకి అనుగుణంగా వ్యవహరిస్తూ ఈరోజు హిందువులని పూచకోతకు వస్తున్నారు. మన ఎన్ని శక్తులు, ఏ పాలన ఎవరిదైనా, రాజ్యం ఎవరిదైనా, రాజ్యాధికారం ఎవరిదైనా సరే హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి బజరంగ్ దళ్ ఎప్పుడూ ముందుంటుంది. మీరు కేసులు పెడతాము, మీపై దాడి చేస్తాము అంటే మేమేం చేతిలో గాజులు వేసుకొని కూర్చోలేము. ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాము. మీరు దాడి చేస్తే మేము ప్రతి దాడి చేయడానికి రెడీగా ఉన్నాము. బజరంగ్ దళ్ ప్రతి ఒక్క గోవును కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు పిలుపునిస్తున్నాం. అలాగే ఈ గోహత్య చట్టాలని కట్టుదిట్టం చేసి రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, మన మీద జిల్లాలో కానీ గోహత్యలని ఖచ్చితంగా బజరంగ్ దళ్ ఖండించాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ జై శ్రీరామ్.